దశాబ్ది ఉత్సవాల పేరుతో 20 రోజుల పాటు టీఆర్ఎస్ వైభవంగా రాష్ట్ర అవతార దినోత్సవాలు జరుపుతుంది. ఎట్లా చూస్తారు? శత దినోత్సవాలు జరుగుతున్నాయి, కానీ మా రైతులు జైళ్లలో ఉన్నారు. ఏం తప్పు చేసిండ్రు అవి? నాన్ పేదములు, అదే మా భూమి మాకు ఉండాలి. ఈ ఆర్ఆర్ పెట్టేసి ఎక్కడనైతే ఒరిజినల్గా మీరు సర్వే చేసిన దాన్ని తీసి ఇటు పక్కకు తీయడం ఏంది, మా ముంగులు వద్దునంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతావు. మిర్చి రైతులు అడిగితే సంఖ్యలు చేస్తావు. మరి నువ్వు అక్కడ పోయి బీఆర్ఎస్ ఏది మహారాష్ట్రలో పోయి కిసాన్ సర్కార్ ఆనే వాళ్ళ సర్కార్ కిసాన్ గా యాంక కిసాన్ కు కైకి నో భూమి పట్టి దాల్తే కిసాన్ మరుగైతో పైసా అనేది అయితే అక్కడ పోయి ఏది పంజాబ్లో పోయి ఇచ్చేస్తావు సరిపోయిన రైతులకు. బీఆర్లో ఇస్తావు, మా రైతులు చదువులే. ఇది ఏమిటి డబల్ స్టాండర్డ్? ఏంది అందుగురించి నేనేమో అంతేకాదు, ఇవాళ నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు. దళిత బంధు, దళిత బంధు 3 లక్షలు ఇస్తేనే దళిత బంధు శాంక్షన్. 2 బెడ్రూమ్ ఇవ్వాలంటే 2 లక్షలు ఇస్తేనే అవుతున్నాయి. ఇవన్నీ నీకు తెలుసు. అందుగురించి సిట్ ద్వారా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది కదా, దాంతో ఎంక్వైరీ చేయి, వాస్తవాలు తెలుస్తుంది. అంత తప్పు జరగలేదంటే నేను ఐఎమ్ రెడీ టు కిట్ ది పార్టీ. రియల్లీ చెప్తున్నా, వచ్చి చెప్తున్నారు, ఏడ్చుకుంటూ చెప్తున్నారు. సార్ నాకు ఇల్లు లేదు. ఒక్కొక్కరికి ఇల్లు ఉన్నానికే ఇల్లు ఇస్తున్నారు, వాడు కిరాయిలకు ఇస్తున్నాడు. ఇది కాదని చెప్పానండి, ప్రూఫ్ ఇప్పిస్తా. నేను కూడా ఎక్కడైతే గ్రామాలలో అయిందో ఆ గ్రామాలు కూడా తిరిగి చూయిస్తా. సీటు పెట్టుమను. నువ్వు నిజంగానే బంగారు తెలంగాణ ఉన్నదా లేదా తెలుసుకోవడానికి నువ్వు సీటు ద్వారా తెలుసుకో, అప్పుడు నీకు న్యాయం తెలుస్తుంది. మీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి వాడు దోచుకుంటుంటే మరి ప్రజలేం కావాలి? ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కాదు, నిజమైన పేదవానికి న్యాయం జరగాలి. నువ్వు ఇచ్చిన మాట పేదవానికి అందుతుందా లేదా చూడాలి. అప్పుడే ముఖ్యమంత్రి నిజంగా బంగారు తెలంగాణ. నువ్వు అంతా దళాలు దోచుకుంటుంటే బంగారు తెలంగాణ అయితే అది ఎట్లయితే?